నమస్తే, నేను అంకిత. నవ డేస్ చూసుకుంటే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే వచ్చేసాయి. సో అసలు ఫెర్టిలిటీ ద్వారా అసలు పిల్లల్ని ఎలా కనొచ్చు అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి నాతో పాటు డాక్టర్ సంధ్య మ్యామ్ ఉన్నారు, 49 ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ సంధ్య. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మ్యామ్, అసలు ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి వెళ్ళడం కానీ అట్లా చేస్తున్నారు అనమాట. ఏది జెన్యున్ అని తెలియట్లేదు, దేనికి వెళ్ళొద్దు వెళ్ళొచ్చు అని కూడా ఎవరికి తెలియట్లేదు. సో దట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా తెలియట్లేదు. సో అసలు ఫెర్టిలిటీ సెంటర్ ఎట్లాంటివి చూస్ చేసుకోవచ్చు అంటారు? సో ఫెర్టిలిటీ సెంటర్ అనేది కొన్ని దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట. రీసెంట్ ఏఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం, 2021 గైడ్లైన్స్ ప్రకారం ఫర్టిలిటీ సెంటర్స్లో కొన్ని ఈ ఇంత ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ ఐవీఎఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉండాలి. సో అలాంటి డాక్టర్ ఉన్న సెంటర్ చూస్ చేసుకోవాలి. అండ్ ఏఆర్టీ ల్యాబ్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి. అందులో కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్స్ ఉండాలి. అలా ఉన్న ల్యాబ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఉన్న హాస్పిటల్ని, ఫర్టిలిటీ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే అలాంటివి ఏఆర్టీ గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్నవి ల్యాబ్స్ కాబట్టి. ఫర్టిలైన్ ఇస్ వన్ ఆఫ్ సచ్ సెంటర్స్. సో అండ్ ల్యాబ్లో కూడా మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. అండ్ విట్నెసింగ్ సిస్టమ్స్ అని ఉంటాయన్నమాట. ఓకే, ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే చాలా మంది కపుల్స్కి ఒక డౌట్ ఉంటుంది, అసలు మా ఎంబ్రియోసే పెడుతున్నారా, మా ఎగ్జే మాకు పెడుతున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా పెడుతున్నారా, ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా మందికి ఉంటుంది. అందుకనే చాలా మంది ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళడానికి సంకోచిస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్స్, అంటే విట్నెసింగ్ సిస్టమ్ ఏదైనా కావచ్చు, అంటే వాళ్ళ ఎగ్జామ్ రిట్రైవ్ చేసినప్పుడు ఒక కార్డ్ అనేది ప్రొడ్యూస్ చేసి అది వాళ్ళకి ఇస్తాము. అండ్ స్పర్మ్స్ రిట్రైవ్ చేసినప్పుడు దాని మీద కూడా ఆ కార్డ్ అనేది చేసి వచ్చి అటాచ్ చేస్తాం ఆ స్పర్మ్స్కి. ఆ ఎగ్ ఆ స్పర్మ్ తీసినప్పుడు మాత్రమే, ఆ కార్డ్ పెట్టినప్పుడు మాత్రమే మనం బయటకు తీయగలుగుతాం, లేదంటే వీ హ్యావ్ అలర్ట్ రెస్పాన్సెస్ అవి వస్తాయన్నమాట. సో అలాంటి ఎక్విప్మెంట్ ఉన్న సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. అయితే మేము ఇక్కడ మీరు అంటున్నట్టుగానే వేరే ఎగ్స్ తీసుకొచ్చి కూడా పెట్టేయడం అనేది జరుగుతుంది. చాలా అయితే చాలా కేసెస్ ఇలాంటివి చూస్తున్నాము. అంటే జెన్యున్గా చేయట్లే అనమాట, అంటే నెగిటివ్ రిపోర్ట్స్ రాకుండా కూడా ఇట్లాంటివి చేస్తుంటారు. సో దట్ అసలు అది మనదే ఎగ్ మనదే అని వాళ్ళకి పేషెంట్స్కి ఎలా తెలుస్తుందని? అదే చెప్తాను, దిస్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్లో వాళ్ళకి జనరేట్ చేసిన కార్డు చిప్ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ చిప్ పెట్టింది మనం, ఆ చిప్ పెట్టినప్పుడు మాత్రం, ఆ కార్డ్ పెట్టినప్పుడు మాత్రమే ఆ చిప్స్, ఆ 2 ట్యూబ్స్ తీసుకున్నప్పుడు అలర్ట్ రాదు, లేదంటే ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీతో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో వీఆర్ మొత్తం ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ సచ్ సిస్టమ్స్. సో ఆ గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరగడానికి స్కోపే ఉండదు. అయితే ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి మ్యామ్ అసలు? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. అంటే ఏంటి అంటే మామూలుగా ఒక స్పెర్మ్ ఎగ్ అనేది మన బాడీలో ట్యూబ్లోవి కలుస్తాయి, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. అది ఇన్ వైవో అంటే మన బాడీలో జరుగుతుంది, నార్మల్ ప్రక్రియ అయితే. కానీ ఈ ప్రక్రియలో ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. సో ఆ ప్రక్రియని మనం ల్యాబ్లో చేస్తాం. ల్యాబ్లో మనం ఎగ్స్ అన్ని బయట, మామూలుగా పేషెంట్కి ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఎగ్స్ అవి పెంచి, ఎగ్స్ అవి బయటకు రిట్రీవ్ చేసి, స్పర్మ్ కలెక్ట్ చేసి, స్పర్మ్ని క్లీన్ చేసి, వాష్ చేసి, ఆ ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఆ ఫర్టిలైజేషన్ అనే ప్రక్రియ మనం ల్యాబ్లో చేస్తాం. అందుకని దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ లో చేసి బేబీ అలా పెరుగుతుంది కాబట్టి, బట్ టెస్ట్ ట్యూబ్ లో కాదు, పెట్టి డిష్ లో చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ఐవీఎఫ్ ప్రొసీజర్. ఓకే, అండ్ ఈ ప్రొసీజర్ కి ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటారు? సో ఐవీఎఫ్ ప్రొసీజర్ కి ముందు మెన్, విమెన్, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. హస్బెండ్ లో మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ సెమెన్ అనాలిసిస్. సో అది స్పర్మ్స్ ఎన్నున్నాయి, సీమెన్ లో స్పర్మ్స్ ఎన్నున్నాయి, అందులో కదిలే కణాలు మొటైల్ స్పర్మ్స్ ఎన్నున్నాయి, నార్మల్ గా కనిపించే స్పర్మ్స్ నార్మల్ ఫార్మ్స్ అంటాం అవి ఎన్నున్నాయి, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, కౌంట్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, అసలు ఉందా, జీరో ఉందా, ఇవన్నీ మనం అనలైజ్ చేయాలి. విమెన్ లో కూడా అసలు స్కానింగ్ అనేది ఒకటి చేసి, అసలు గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయాలు ఎట్లా ఉన్నాయి, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సిస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి.
అది కాకుండా హార్మోనల్ టెస్ట్లు కూడా చేసుకోవాలి. థైరాయిడ్ ఎట్లా ఉంది, ప్రొలాక్టిన్ ఎట్లా ఉంది, షుగర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ బేస్ లైన్ ఎవాల్యుయేషన్ అనేది ఇద్దరికి చేయాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్ పద్ధతిలో ఎక్స్ట్రా ఏంటంటే హార్మోన్ టెస్ట్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎఫ్ఎస్హెచ్ అని, ఎల్హెచ్ అని, ఈ2 పి4 ఇలాంటి హార్మోన్స్ అన్ని టెస్ట్ చేస్తాం. ఇవి ప్రీ రిక్వెజెట్స్ ఫర్ డూయింగ్ అన్ ఐవీఎఫ్ సైట్. ఓకే, అంటే ఇప్పుడు మేల్లో వచ్చేసి ఇప్పుడు కౌంట్ అనేది అసలు మీరు అన్నట్టు 0% ఉంటే అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఉంటుంది. కౌంట్ అనేది 0 ఉన్న వాళ్ళు కూడా జెనెటిక్ ఫాదర్ కావచ్చు. ఎలాగా అంటే స్పెర్మ్ అనేది బయటకు రిలీజ్ అవ్వట్లేదు, అంటే సీమెన్ లో స్పెర్మ్ అనేది కనబడలేదు, అప్పుడు దాన్ని అజోస్పెర్మియా అంటాం, కౌంట్ 0 ఉండడం. సో అలాంటప్పుడు ఏంటి, స్పెర్మ్ లోపల ఉండుండొచ్చు కానీ బయటకు రావట్లేదు, సో అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అంటాం. అలాంటి వాళ్ళల్లో టీజా అనే ప్రక్రియ ఒకటి చేస్తాం, టీజా అనే ప్రొసీజర్ ఒకటి చేస్తాము. ఏంటి అంటే మేల్ కి సెడేషన్ ఇచ్చి తన టెస్టికల్స్ నుంచి స్పెర్మ్ అనేది బయటకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అవి దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి, హార్మోన్స్ అవి నార్మల్ గా ఉంటే అలా టీజా స్పెర్మ్ తీసి వైఫ్ ఎగ్ తో మిక్స్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి మనం గర్భాశయంలో పెట్టచ్చు. 0 స్పెర్మ్ ఉన్నా కూడా దే క్యాన్ బికమ్ జెనెటిక్ ఫాదర్స్. సో అయితే ఇప్పుడు ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ ఎంత ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుంది, అసలు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎలా కేర్ చేసుకోవాలి వాళ్ళ గురించి? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే, మేము చదువుకునే రోజుల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 35% ఉండేది. ఇప్పుడు 65-70% డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, అంటే ఐక్సీ పద్ధతి రావడము, స్పెర్మ్ హ్యాచింగ్, అసిస్టెడ్ హ్యాచింగ్ ఇలాంటి పద్ధతులన్నీ రావడం వల్ల సక్సెస్ రేట్ అనేది బాగా పెరిగింది. సో 65-70, 100% కాదు, 65-70% అయితే ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అండి. సో ఇంకొకటి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అడిగారు కదా మీరు, ఐవీఎఫ్ ప్రొసీజర్ అండర్గో అయ్యే వాళ్ళు, సో మెయిన్గా ఇవి టైం టు టైం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే స్పెసిఫిక్ టైమ్స్లోనే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగా తీసుకోవాలి. అండ్ డెఫినెటివ్ స్కాన్స్ ఈ టైంకి వచ్చి స్కాన్ చేయించుకోవాలి, సో దానికి అనుగుణంగా ఇంజెక్షన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి హాస్పిటల్స్కి, దానికి అనుగుణంగా వాళ్ళ వర్క్ లైఫ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ ప్రకారంగా అన్ని ఫుడ్స్ తినచ్చు, యాజ్ ఆల్వేస్ ఐ సే, హోమ్ కుక్డ్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఫుడ్ రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు, నాన్ వెజిటేరియన్ తినచ్చు, ఏదైనా ఫుడ్ తినచ్చు, బట్ హెల్దీ ఫుడ్ తినాలి. మెన్ అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి మెన్ ఈ ప్రొసీజర్ అండర్గో అయ్యేటప్పుడు. అండ్ హెల్దీ డయట్ తీసుకోవాలి, హాట్ ప్లేసెస్లో ఉండడము, హాట్ ఎక్స్పోజర్స్ అవి అవాయిడ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మెన్ అనమాట. అంటే దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఓకే, వాళ్ళకి ప్యాటర్న్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సపోర్ట్ కోసం మెడికేషన్స్ ఉంటాయి, అవన్నీ టైం టు టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్స్ అన్నీ తినచ్చు, సే అవాయిడ్ పపాయా అండ్ పైనాపిల్. పపాయా అండ్ పైనాపిల్ అవాయిడ్ చేయమంటాము. ఎందుకు అంటే పపాయా లాంటి వాటిలో కొంచెం లేటెక్స్, వాటిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఉంటాయి, అవి ఒకసారి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాయి. అండ్ పైనాపిల్ లో బ్రోమెలిన్ ఆల్సో స్టార్ట్స్ యూట్రైన్ కాంట్రాక్షన్స్, అబార్షన్స్ కి దారి తీస్తుంది అని అవాయిడ్ పపాయా అండ్ పైనాపిల్. అదర్వైజ్ అన్ని ఫుడ్స్ తినచ్చు, అన్ని ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తినమని చెప్తాం అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న డౌట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అసలు డౌటే అక్కర్లేదు, దే కెన్ విజిట్ ఎ ఫర్టిలిటీ సెంటర్, ల్యాబ్ ఉన్న గుడ్ క్లినిషియన్స్ ఉన్న ఫర్టిలిటీ సెంటర్ విజిట్ చేసి డెఫినెట్ గా ఫర్టిలిటీ కేర్ తీసుకోండి, అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్, యూ విల్ బి హ్యావింగ్ అ బండిల్ ఆఫ్ జాయ్ బేబీ విత్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, షార్ట్ టైంలో మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, డాక్టర్ అయితే షార్ట్ టైంలో కూడా మనకి అర్థమయ్యేటట్టు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ అవుట్.